Hi friends, welcome to our channel Anuhom Studio. Friends, ఈ వీడియోలో మీకు డోరీల్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. డోరీలు తయారు చేసి హ్యాంగింగ్ లాగా మనం క్లాత్తోనే ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ క్లాత్ వచ్చేసి క్రాస్లో తీసుకోవాలి. క్రాస్లో కట్ చేసుకున్నాను ఈ విధంగా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు క్రాస్లో తీసుకున్నాం కదా, ఇలా క్లాత్లు ఇలా సాగాలన్నమాట. ఇలా క్రాస్లో తీసుకున్నాం ఇదిగో, ఇది సాగుతుంది అన్నమాట. ఇలా స్ట్రైట్లో కాకుండా ఇలా క్రాస్లో తీసుకోవాలి. క్రాస్లో తీసుకుంటున్నాను. ఇవి డోరీస్ కోసం అన్నమాట. ఈ విధంగా ఎలా అయితే తీసుకున్నానో అన్ని పీసెస్ కూడా అదే విధంగా తీసేసుకున్నాను. ఇవి జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇటువైపు ఉండాలి, ఇది పైకి ఉండాలి. ఇది ఇలా జాయిన్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇది సీదా కదా, ఇది ఉల్టా. ఈ సీదా లోపల తిప్పి ఈ పైనుంచి మనకి ఎంత సన్నంగా కావాలో, ఒకవేళ లావుగా కావాలంటే లావుగా కుట్టుకోవచ్చు, సన్నంగా కావాలంటే సన్నంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హాఫ్ అంచు పాదం మాత్రమే పడుతున్నాను. ఇలా సాగు చేస్తే కుట్టుకోవాలి. రెండు కట్టుకుని ఇలా స్టిచ్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇది మరి ఎక్కువన్నా కూడా మనకి లోపల తెరదు, కొంచెం కట్ చేస్తాను. ఇప్పుడు మిషన్ చూప్ తీసుకున్నాను. మిషన్ చూపుకి ఒక 4 ప్యాకెట్ దారం ఎక్కించుకుని నేను ఇక్కడ 3 వేసుకున్నాను. దాన్ని ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఒకసారి ఇలా స్టిచ్ చేసి, ఒక 2 సార్లు ఇలా స్టిచ్ చేసి వెనక్కి నుంచి మనకి ఇలా తీసుకోవాలి. ఇది ఇక్కడ మనకి మిషన్కి ఈ విధంగా నేను దీనికి ఇక్కడ తగిలించేసాను. దీన్ని తగిలించి సూది దీన్ని తగిలించేసి దాన్ని లాగుతున్నాను అన్నమాట. చాలా జాగ్రత్తగా లాగాలి, ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది. కొంచెం ఎక్కువ అనుకున్నా కూడా తెలుగు కొంచెం తక్కువ చేసుకున్నాను కదా. ఇది ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం. ఇలా నాడ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇది కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది రెండు మడిచి ఇలా 2 ఫోల్డ్స్ వేసుకుని ఇలా హాఫ్ ఇంచ్ పాదం వెడల్పులో వేసుకుంటే వచ్చేసేది. స్టిచ్ వేసుకుంటే రావు.
దానికి హోల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసినాము. కాబట్టి ఏమైనా పట్టుకుంటే చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు డోరీలు నేను తయారు చేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవాలి డోరీలు. ఇలా ఇంకా సన్నంగా కూడా వేసుకోవచ్చు. మనం ఈ హాఫ్ టంచు పాదం కన్నా ఇంకా తక్కువగా కుట్టుకుంటే కూడా ఇంకా సన్నగా వస్తుందండి. కానీ ఇది మనం చాలా జాగ్రత్తగా లాగాలి. లాగేటప్పుడు మనకు టైం పడుతుంది. మంచిగా లాగితే ఇంకా సన్నగా వస్తుంది. నేనైతే ఇలా వేసాను, నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను ఇలా వేసేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా సన్నంగా కావాలంటే ఇదే ప్రాసెస్లో ఇంకా సన్నంగా కుట్టుకోండి. కుట్టుకునేటప్పుడే మీ జాగ్రత్తగా తిప్పి మీరు లాగితే కనుక మీకు మంచిగా సన్నంగా వస్తుంది. వీటికి హ్యాంగింగ్స్ వేద్దాం ఇప్పుడు. ఇలా ఇవి ఒక రెండు పీసెస్ తీసుకున్నాను. దీనికి కాంబినేషన్ ఎల్లో ఉంది. దీనికి ఇలా 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 క్రాస్లో మడత పెట్టుకుని ఇలా వేసుకుంటే ఒకటి అవుతుంది. ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా వస్తుంది ఒకటి. సింగిల్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రాస్లో పెట్టి ఎలాగైతే స్టిచ్ చేశానో అదే విధంగా ఒకటి వేసుకోవచ్చు. అదే డబుల్ వేసుకోవాలనుకుంటే కనుక ఒకటి ఇలా ఆపోజిట్ కలర్ తీసుకుని ఇంకొకటి ఇలా తీసుకుని మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను. ముందు ఇది పెట్టాలి, ఇది పెట్టిన తర్వాత అప్పుడు ఇది పెట్టాలన్నమాట. ఇలా కొంచెం ఇది కొంచెం తక్కువ, ఇది కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా తాడులా పెట్టేసుకుని మనం ఇలా స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని కలిపి ఇలా పైకి పెట్టి ఒక స్టిచ్ చేసేసుకుంటున్నాం. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తిప్పేసరికి చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది తక్కువ పెట్టుకోవాలి, ఇది ఎక్కువ పెట్టుకోవాలి అని ఎందుకన్నానంటే ఇలా స్టెప్ బై స్టెప్ రావడం కోసం. ఇది కొంచెం తక్కువ పెట్టుకుని ఇది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈ క్లాత్ మనం ఇలా ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడే మనం కొంచెం సజెషన్ పెట్టుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట, ఇలా గంటలాగా. ఇదైతే సింగిల్ వేసుకునే విధానం. అయితే సింగిల్ వేసుకోవచ్చు, లేదు మాకు ఇలా డిజైన్ ఇలా కావాలనుకున్నప్పుడు రెండు క్లాత్లు పెట్టి ఒకటేసారి స్టిచ్ చేసుకున్నాం. అదేవిధంగా మూడు క్లాత్లు పెట్టి కూడా మనం ఒకటేసారి ఇలా స్టిచ్ చేసుకుని వేసుకోవచ్చు అన్నమాట. ఇలా హ్యాంగింగ్స్ లాగా ఉంటాయి. ఇవి చాలా అందంగా ఉంటాయండి. ఇలాగా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది ఒకటో మోడల్, ఇది సెకండ్ మోడల్ అన్నమాట. లేదు మాకు ఇవి అవసరం లేదు, హ్యాంగింగ్స్ కావాలంటే మనం షాపులో దొరుకుతాయి కదా హ్యాంగింగ్స్ కూడా మనం దీంట్లో పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటే
ఇలా ఈ ఈ ఫ్లవర్లో నుంచి హ్యాంగింగ్ వచ్చినట్టు ఇలా చాలా నీట్గా ఉంటుంది. అది కావాలంటే కనుక నేను వేరే వీడియోలో చూపిస్తాను మీకు, అది కూడా తప్పకుండా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇవి హ్యాంగింగ్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేస్తే నేను మరలా మీకు వేరే విధంగా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ డోర్స్ తయారీ విధానం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే.